ఈరోజు నాకు వాస్తవంగా బిజీ ప్రోగ్రామ్స్ ఉండే. మా తమ్ముడు చెప్తే నేను ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని రావాలి. అది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. కమలాకర్ గారు కూడా పాపం పిలుచుతోటే దిల్దా సినిమా చూద్దాం రా అంటే వచ్చారు. నాతోటి ధర్మారెడ్డి గారు వచ్చారు, శంకర్ నాయక్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు. నేను ఒక్కటే నేను ఉత్తగా వచ్చి చూసి అవతల పడదామని వచ్చిన వాస్తవంగా. కానీ సినిమా చూస్తూ ఉంటే వీళ్ళు ఏవో బుద్ధిగాలి. మా కమలాకర్ కూడా ఏం లేదు, చూసేపోదామనే పరిస్థితులు వచ్చింది. కానీ స్టోరీ రియల్ స్టోరీ. ఇంతకుముందు కమలాకర్ గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని మర్చిపోకుండా ఈ సినిమా తీసినందుకు నేను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వేణు గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న. డైరెక్టర్గా చాలా బాగా చేశావు. ఈ టీమ్స్ అందరికి కూడా నేను ఒక్కటి ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా ఇష్టట్టు నాకు ఒప్పలే. అంటే ఒక ఫ్యామిలీ నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా. 40 ఏళ్ళ నుంచి కూడా అన్ని కుటుంబాల గురించి నాకు కొంత అవగాహన ఉన్నది. గ్రామ ప్రాంతాలలో అత్తమ్మ పాత్ర జబర్దస్త్ ఉన్నది. ఆ ముసలమ్మ పాత్ర అంటే అది ప్రతి కుటుంబంలో ఉంటుంది. పెద్ద కొడుకు భార్య అదో తీరు, పెద్ద కొడుకు పాత్ర కొంత అట్లున్నది, చిన్న కొడుకు చిన్న కొడుకు భార్య ఎవరిని కూడా తీసిపోసే పరిస్థితులు. ఒక ఇంట్లో ఒక కోడలు అట్లుంటుంది, ఒక కొడుకు అట్లుంటాడు. అవన్నీ ఎంత రియల్ స్టోరీ అంటే అల్లుడు అల్లుడు అలుగుతూనే ఉంటాడు, అది బతలాడే పరిస్థితి ఉండాలి. అల్లుని పాత్ర కూడా సూపర్గా ఉన్నది. అంటే ఆడబిడ్డ ఆడబిడ్డ పాత్ర కూడా పాపం ఆమె ఆమె బాధలు ఆమె అంటే ఆడబిడ్డ బిడ్డ ఎందుకంటే ఆ మనవరాలు కూడా ఇప్పుడు ఆ మనవరాలు పాత్ర కూడా సూపర్. ఎందుకంటే నేను మా తాత ఇంటికి పోవాలనే మనసుల కోరిక, తాతతోటి జీవితం కలిపియలేదనేది ఎన్ని కుటుంబాల వాస్తవాలు. మన రవిశంకర్ గారు వచ్చింది, హరిశంకర్ గారు నువ్వు గిసుంటి సినిమాలు దిగి నువ్వు గిసుంటి సినిమాలు దిగి ఏ పెద్ద పెద్ద 100,000 కోట్లు ఖర్చు పెట్టి అదిగా తీసుడు. నాకు అవి నచ్చలేవు. డబ్బులు ఓ డ్యాన్సులు ఈలలు అవన్నీ బంద్ చేయి, ఇక వింటానవా, ఇక కొట్టుకునుడు గున్నుకునుడు అవన్నీ వద్దు. ఇది సూపర్ సూపర్ సూపర్. ఒక్క తగాద లేదు, కొట్టుకునేది లేదు, డ్యాన్సులు లేవు, యుద్ధాలు లేవు, తుపాకులు లేవు, వింటానవా. సినిమా ఓ హీరో వస్తే విలన్ కొట్టుడు, విలన్ కొట్టుడు హీరో కొట్టుడు, ఇవన్నీ ఇలా ఏం లేవు. రియల్ 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 తెలంగాణ స్టోరీ.